జిల్లాలో దేవాలయాలు పట్ల దాడులు దురదృష్టకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం ఉప ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ అన్ని దేవాలయాలు పరిరక్షించుకోవాలనేదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆయన పేర్కొన్నారు. ప్రవేశం చేశారు మా ప్రీతమ నాయకులు. ఈ రాష్ట్రంలో దేశంలో కూడా ఉన్న దేవాలయాలన్నీ పరిరక్షింపబడాలి, ఎక్కడ ఎవరికి ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకూడదన్న లక్ష్యంతో మాకు కూడా అనేక సందర్భాల్లో మన మన ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ప్రజల మనోభావాలని గౌరవించవలసినటువంటి అవసరాన్ని గురించి కూడా నొక్కి చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళాలని ముందు ప్రోగ్రాం డిసైడ్ అవుతుందో నిర్ణయింపబడుతుందో వెంటనే ఒకటి రెండు రోజుల ముందు ఒక రోజు ముందు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాల తాలూకా విగ్రహాలను ధ్వంసం చేయడం, అనేక రకాలైన ఇబ్బందులు పెట్టడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక సందర్భాల్లో ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు, మొన్న జరిగినటువంటి విజయనగరంలో రామతీర్థం జరిగినంత వరకు ప్రతిసారి కూడా ఇది ఒక ఆనవాయితీగా ఆయన ఎక్కడికి వస్తే ఆ ముందు రోజు దేవాలయాల్లో చేసినటువంటి దౌర్జన్య దుష్టచర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము.